ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఇళ్ళు లేదా పొలాలు స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో జరుపుకోవచ్చని ప్రస్తావించడం జరిగింది. దాన్ని అధికారపూర్వకంగా అయితే ప్రకటించలేదు. సో ఆ యొక్క రిజిస్ట్రేషన్లు వచ్చే నెల అంటే నవంబర్ 1వ తేదీ నుంచి అధికారపూర్వకంగా అమల్లోకి తీసుకురానున్నట్లు మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఎవరైతే స్థలాలు లేదా పొలాలు లేదా ఇళ్లకు సంబంధించిన అమ్మకాలు కొనుగోలు చేయాలనుకుంటారో వారు దానికి సంబంధించిన పత్రాలు తయారు చేసుకొని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఛార్జ్, అంటే దానికి ఎంత ఛార్జ్ ఉంటుందో ఆ యొక్క ఛార్జ్ చెల్లించి ఆ పనులు పూర్తి చేసుకునే విధంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేయడం జరిగింది. ఇప్పటికే దీన్ని విశాఖపట్నం మరియు కృష్ణా జిల్లాల్లో కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా కూడా అమలు చేయడం జరిగిందని, అయితే కొన్ని లోపాలు తలెత్తడంతో ఆ యొక్క లోపాలని సవరించారని కూడా తెలియజేశారు. సో ఎవరైతే అమ్మకం కొనుగోలు చేయాలనుకుంటారో వారు ఇక మీదట మధ్యవర్తులు అవసరం లేకుండా, అంటే డాక్యుమెంట్లు రాయడానికి దస్తూరి లేదా రైటర్లు అలాంటి వారి అవసరం లేకుండా ఈ యొక్క క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని, ఇలా చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ పనులు కూడా సులభతరంగా మరియు తొందరగా పూర్తవుతాయని, అవినీతి కూడా నిరోధించవచ్చని కూడా ప్రభుత్వం భావిస్తుందని తెలియజేయడం జరిగింది. సో ఎవరైతే అమ్మకం లేదా కొనుగోలు చేయాలనుకుంటారో వారు ఈ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగంటే వారికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవడానికి మనకి 16 రకాల నమూనా డాక్యుమెంట్లు అంటే ధ్రువపత్రాలు మనకి రిజిస్ట్రేషన్ లేదా స్టాంపుల శాఖ సంబంధించిన వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, ఇందులో ఇళ్ళు వ్యవసాయ పొలాలు స్థలాలు లేదా తాకట్టు రిజిస్ట్రేషన్లు లేదా బహుమతి రిజిస్ట్రేషన్లు వీటిని జీపీఏ కార్యకలాపాలకు అనుగుణంగా వాటికి సంబంధించిన నమూనా డాక్యుమెంట్లలో ఎంటర్ చేసుకోవాలి. ఈ యొక్క నమూనా డాక్యుమెంట్లు స్టాంప్ లేదా రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో ఉంటాయని తెలియజేశారు. ఇవి ఇంగ్లీష్లోనే కాకుండా మన తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంటాయని కూడా తెలియజేశారు. సో ఈ యొక్క నమూనా డాక్యుమెంట్లో ఉన్న వివరాలే కాకుండా అదనంగా మనకు సంబంధించిన వివరాలు ఉన్నా కూడా అందులో నమోదు చేసుకోవాలని తెలియజేశారు. సో ఈ విధంగా మనం ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత, మనం రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తికి, ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో ఆ యొక్క వ్యక్తికి ఒక టైంలో స్లాట్ అనేది కేటాయిస్తారు. ఆ యొక్క కేటాయించిన సమయంలో దానికి సంబంధించిన పేపర్లు ఏవైతే పేపర్లు ఉంటాయో ఆ యొక్క పేపర్లని ప్రింట్ తీసుకొని ఆ యొక్క కార్యాలయానికి వెళితే వాటిని వారు స్కాన్ చేసి ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియని పూర్తి చేస్తారని తెలియజేశారు. అంతేకాకుండా ఈ యొక్క రిజిస్ట్రేషన్ పనుల్లో ఎవరికైనా ఏదైనా కారణం చేత ఆ యొక్క డాక్యుమెంట్లు తిరస్కరించబడితే ఆ యొక్క దరఖాస్తుదారుడు ఎవరైతే ఉంటారో అవి ఎందుకు తిరస్కరించబడి అని తెలుసుకోవడానికి దానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దానికోసం రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 73-74 కింద జిల్లా రిజిస్టర్కు దరఖాస్తు చేసుకోవాలన్నమాట, ఎందుకు మా వీటిని రిజిస్ట్రేషన్ కాగితాలను తిరస్కరించారు అని చెప్పేసి అని. అప్పుడు సంబంధిత అధికారి, అంటే ఎవరైతే దాన్ని రిజెక్ట్ చేశారో ఎవరైతే దాన్ని తిరస్కరించారో ఆ యొక్క అధికారి నిర్ణీత వ్యవధిలో దానికి వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ యొక్క వివరణను బట్టి దాంట్లో ఏంటి ప్రాబ్లం అని తెలుసుకొని మనం దాన్ని సవరించుకొని ఆ యొక్క రిజిస్ట్రేషన్ పని పూర్తి చేసుకోవచ్చని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, అంటే గ్రామీణ వ్యక్తులు కూడా ఇది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాగని తెలియజేయడం కోసం అని చెప్పి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మన కమిషనర్ అయిన సిద్ధార్థ్ జైన్ గారు వారి ఆధ్వర్యంలో 2 బృందాలతో ఈ నెల 14వ తేదీన కర్నూలు విజయనగరం, 15న అనంతపురం శ్రీకాకుళం, 16న కడప విశాఖపట్నం, 17న చిత్తూరు తూర్పుగోదావరి, 18న నెల్లూరు పశ్చిమ గోదావరి, 19న ప్రకాశం కృష్ణ, 21న గుంటూరు వెళ్ళనున్నట్లు తెలియజేశారు. సో ఆ యొక్క మీటింగ్లో ప్రజలందరూ పాల్గొవాలని, అంతేకాకుండా వారికి ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చని, మీకేమైనా డౌట్లు అంటే ప్రశ్నలు మీకేమన్నా ఏ విధంగా చేయాలని అనే ఏమైనా డౌట్లు ఉంటే కూడా అవి కూడా అడిగి తెలుసుకోవచ్చని వారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క పనులు సులభతరం చేసి ఈ యొక్క అవినీతిని కూడా నిరోధించవచ్చని ఆయన తెలియజేయడం జరిగింది. సో ఇక మీదట ఎవరైనా రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవాలని అనుకుంటారో, అంటే ఏదైనా అమ్మకం కొనుగోలు చేయాలని అనుకుంటారో వారు వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు ఇక మీదట ఎవరి మీద ఆధారపడే పని లేకుండా, అంటే ఈ దస్తూరి మీద అంటే రైటర్లు ఉంటారు కదా వీరి మీద ఆధారపడే పని లేకుండా మన పనులు మనమే సొంతంగా సులభతరంగా చేసుకునే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ యొక్క వెబ్సైట్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలోని టాపిక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వలన నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.
అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని మీద రిజిస్ట్రేషన్ పనులు చేస్తూనే ఉంటారు, వారికి కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో అంతేకాకుండా కామెంట్స్లో కూడా మీకు సంబంధించిన ఏమైనా మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే నాకు సజెషన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్, వాటిని నేను కంపల్సరీగా ఫాలో అవుతాను. ఈ వీడియో నచ్చితే కామెంట్స్లో గుడ్ అని కూడా రాయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.